Visakha Jilla Agency Prantham Munchengiputtu Mandalam Darila Panchayati Kumariputtulo Manchiniti Saukaryam Leka Aya Gramalaku Chendina Girijanulu Tivra Ibbandulaku Gurautunnaru. Nedu Panchayati Paridhilo Gala Gramalanu Panchayati Sarpanch Pangi Panduranga Swami Paryatincharu. Ee Paryatanalo Ayana Matladutu Adhikarulu Mariyu Adhikara Prabhutvam Ee Prabhutvaniki Chendina Nayakulu Girijanula Abhivruddikai Kotanu Kotlu Kharchu Pedutunnarani Antunnaru. Ainappudiki Agency Prantallo Aneka Gramalaku Manchiniti సమస్య రహదారుల సౌకర్యం లేక అనేక గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారులు చెబుతున్నట్టు గిరిజన అభివృద్ధికై కోటాను కోట్లు ఖర్చు పెడుతున్నాం అని వీరికి నేటికి ఏజెన్సీ ప్రాంతంలో మంచినీళ్లు మరియు రహదారులు కనీస సౌకర్యాలు లేక అనేక గ్రామాలున్నాయి. ఈ సమస్యల వలన గిరిజనులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విషయం అధికారులు నాయకులు గుర్తించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మరి కోటాను కోట్ల రూపాయలు దేనికి పెడుతున్నారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి అధికారులు నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ముంచెంగిపుట్టు మండల పరిధిలో గల కుమ్మరిపుట్టు చీకుచింత మరియు దారిల గ్రామాలకు చెందిన గిరిజనులు మంచినీటి సౌకర్యం లేక ఊటగడ్డల నుండి వచ్చే బురద నీళ్లు తాగుతున్నారు. దీని వలన అనేక మంది గిరిజనులు రకరకాల వ్యాధులకు గురవుతున్నారని ఈ సమస్య పరిష్కారం చేయాలని అనేక సార్లు అధికారులు నాయకులకు తెలియచేసి వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కారం చేసేందుకు నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కాలేదని లేక గిరిజనుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అని అన్నారు. తక్షణమే అధికారులు నాయకులు ఈ గ్రామాలకు చెందిన గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను గుర్తించి పూర్తి స్థాయిలో దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని లేకుంటే భారీ స్థాయిలో ధర్నాలు ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ పర్యటనలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు మరియు ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలి. కుమార్పుట్లో మంచి 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 నీటి సమస్య పరిష్కరించాలి. ముంచెంగిపుట్టు మండలం దారెల పంచాయతీ కుమార్పుట్లో మంచినీరు లేక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందికి లోనవుతున్నారు. మనం కుమార్పుట్లో ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రేపు వర్షాధారం అయిన తర్వాత గడ్డ వస్తుంది. ఇది గడ్డ ఒడ్డులో ఉన్న నీళ్లు. ఈ నీళ్లు మీరు చూస్తున్నారు, ఈ నీళ్ళు ఎంత కలుపుగా ఉందో. ఈ నీళ్లు వీళ్ళు తీసుకొని వెళ్ళి తాగే పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో ముంచెంగిపుట్టు మండలంలో కుమ్మర్పుట్లోనే గతంలో అనేక మందికి విష జ్వరాలు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పీఓ ఐటీడీఏ కానీ లేదు మండల స్థాయి అధికారులకి కానీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో మొన్న వచ్చిన కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, పీఓ ఐటీడీఏ కూడా చెప్పడం జరిగింది, అలాగే ఎంపీడీఓని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఈ గ్రామంలో మంచినీరు ఏర్పాటుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి చొరవ తీసుకోవట్లేదు. అంటే గిరిజనులంటే అధికారులకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా చులకనగా ఉందని మేము భావిస్తున్నాం. అధికారుల యొక్క అసమర్థత వల్లే ఈరోజు కూడా మంచినీరు ఏర్పాటుకి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. కాబట్టి ఈ సందర్భంగా పీఓ ఐటీడీఏ వారిని జిల్లా కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎపిడమిక్ సీజన్ వచ్చింది, విష జ్వరాలు కానీ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అనేక మందికి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణం డి దారుల కుమార్పుట్లో మంచినీరు ఏర్పాటుకి పీఓ ఐటీడీఏ వారు వెంటనే చొరవ చూపించి మరి ఈ గ్రామంలో మంచినీరు వేయాలి. లేదనుకుంటే ఖచ్చితంగా అధికారుల్ని కూడా ఈ ప్రాంతంలో తిరిగితే మరి తిరగనివ్వమని చెప్పి ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు గాని హెచ్చరిస్తున్నాం. మంచినీళ్లు గాని ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మంచినీరు కోసం
ఉద్యమం చేయడానికి గ్రామస్తులందరూ సిద్ధంగా ఉన్నారు. పీఓ ఐటిడి వారు వెంటనే స్పందించి ఈ గ్రామంలో అయినా సందర్శించాలి, ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలి. లేదు ఐటిడి తో నిధులు ఉన్నాయి, లేదనుకోండి మండల పరిషత్ నిధులు ఉన్నాయి, ఆ నిధులతో